ఈ వేరు చూడు, నువ్వు ఇక్కడే ఉండి అర్చన, ఈ వేరు ఎంతవరకు వెళ్ళిందో చూసేస్తాను. అరే ఇది కొండ లోపలికి వెళ్ళినట్టుందే, ఈరోజు దీని అంతేదో తేల్చాల్సిందే. వద్దు రాహుల్. ఏం కాదు అర్చన, డోంట్ వారీ. మనకెందుకు, నువ్వు ఊరికే భయపడతావు. రాహుల్ ప్లీజ్ నేను చెప్పేది విను. ఏయ్ అబ్బా ప్లీజ్ రాహుల్. నాకేం కాదు రాహుల్. నువ్వేం కంగారు పడకు, దీని సంగతి ఏందో ఈరోజు తేల్చాల్సింది. అబ్బా ఇంకా లోపలికి వెళ్తుంది ఏంటబ్బా? లోపలికి వెళ్ళదు రాహుల్. నేను చెప్పేది విను. ఏం కాదన్నా, పురుగులు ఉంటాయి. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. వచ్చే రాహుల్ ప్లీజ్. కాదు రాహుల్. ఏం కాదు రాహుల్. రాహుల్ రాహుల్ అర్చన. ప్రొఫెసర్ రాబర్ట్, మీరు పేపర్ చదువుకుంటూ ఏమీ చేతకాని వాళ్ళ కూర్చుంటే, ఆ ప్రొఫెసర్ దేశపాండే కొద్ది రోజుల్లో మన ఇండియాలో మనకి స్థానం లేకుండా చేస్తాడు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అల్తాఫ్, అలా ఎప్పటికీ జరగదు. ఏమీ జరగదని చేతులు ముడుచుకుని కూర్చుంటే చివరికి మనకు మిగిలేది చీత్కారాలే. అల్తాఫ్ నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. చేతికి అందొచ్చిన అవకాశాన్ని వాడుకోకపోతే మిగిలేది ఆవేశమే. అవకాశం ఏమిటి అవకాశం? ప్రొఫెసర్ దేశపాండే మీద విరుచుకుపడ్డ ఆడ మనిషి అదే అన్నపూర్ణమ్మ, గుర్తుందా మీకు? అది మర్చిపోయారా? గుర్తుంది. అయితే ఏంటిప్పుడు? ఆ ఆడ మనిషి అన్నపూర్ణమ్మనే మనం అస్త్రంగా మలుచుకోవాలి. ఎస్, చక్కటి ఆలోచన. సన్మానాలు సత్కారాల్లో మునిగి తేలుతున్న ఆ ప్రసాద్ దేశపాండేని దెబ్బ కొట్టాలంటే మహాభారతంలో అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకున్నట్టు ఈ వీణ్ణి మనం అడ్డు పెట్టుకోవాలి. కానీ ఆవిడ సహకరించకపోతే మన ప్లాన్ తల్లకిందలవుతుంది. మిస్టర్ ఆనంద్, అగ్నికి ఆజ్యం తోడైతేనే అది మంట మండుతుంది. ఆ ఆజ్యం మన అల్తాబ్బాయ్ దగ్గర ఉంది. క్యా అల్తాబ్బాయ్? రాబర్ట్ భాయ్, ఆప్ హమేషా సై బోల్తే హై. आपसे यही तो है मुश्किल. क्या आनंद भाई? मुश्किल में भी खुशी रहना आपके पास सीख लिए. वाह क्या बात है, शुक्रिया. अब हम शुरू करेंगे हमारी नई ड्रामा. यस यस. సోనీ అమ్మా, సోనీ. ఏం తాతయ్యా? ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదు తాతయ్యా, బోర్ కొడుతుంటే పేపర్ చదువుతున్నా. పేపర్ చదువుతున్నావా? నిన్ను చూస్తుంటే పేపర్ చదువుతున్నట్టు లేదమ్మా. సోనీ ఏడుస్తున్నావా అమ్మా? లేదు తాతయ్యా, ఏడవట్లేదు. నేను ఏడవట్లేదు తాతయ్యా. అమ్మా నీకు అబద్ధం ఆడ కూడా చేతకా తల్లి. అన్నయ్య కోసం ఏడుస్తున్నావా అమ్మా? అన్నయ్య క్షేమంగా ఉంటాడమ్మా. లేదు తాతయ్యా, నాకు ఎందుకో భయంగా ఉంది.
నాకెందుకో భయంగా ఉంటదయ్యా. భయం దేనికమ్మా, నీకు అన్నయ్య అంటే ఎంత ఇష్టము, వాడికి కూడా నువ్వంటే అంతే ఇష్టం. వాడు నీ కోసం తప్పకుండా వస్తాడమ్మా. నిజంగా వస్తాడా తాతయ్య? అన్నయ్య మళ్ళీ నా కోసం వస్తాడా? వస్తాడమ్మా, ఆ భగవంతుడు వాడిని క్షేమంగా పంపిస్తాడు. ఇదిగో నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చున్నావనుకో, వాడక్కడ చాలా బాధపడతాడమ్మా. సంతోషంగా ఉంది ఏడోనని ఉత్తుత్తి మాటలతో చెప్పడం కాదమ్మా, నిజంగా నువ్వు ఏడవద్దమ్మా, సంతోషంగా ఉంది, బి హ్యాపీ. రా లోపలికి వెళ్దాను రామ్మా, రామ్మా. సార్, సార్ నమస్తే సార్. పిలిచిందంటగా సార్? ఆ బీరప్ప, రాత్రి బాగా నిద్ర పట్టిందా? పట్టింది సార్. భయం వేయలేదా? సోయి లేకుండా పండుకున్నాగా సార్, భయం ఎక్కడు సార్. గుడ్, వెరీ గుడ్. రోజు నువ్వు సోయి లేకుండా పండేటందుకు ఇంజెక్షన్ ఇస్తా, సరేనా? సరే సార్. బీరప్ప, చాయ్ తాగుతావా? సత్యన దగ్గర ఇప్పుడే తాగాను సార్. పర్లేదు, మళ్ళీ తాగు. వద్దు గాని, నాటకం ఏమైంది సార్? నాటకమా? ఏ నాటకం? నరసింహస్వామి నాటకం. గుర్తొచ్చింది, గుర్తొచ్చింది, నరసింహస్వామి నాటకం కదా. ఆ నరసింహస్వామి నాటకం రేపటి నుంచి రిహార్సల్ చేద్దాం. హా, చేద్దాం రిహార్సల్స్, నరసింహస్వామి నాటకం. అవును బీరప్ప, కండలు బాగా పెరిగినాయా? పెరిగినాయి సార్. ఏం కండలు బీరప్ప అవి? ఒక్క ఇంజక్షన్ కే కండలు పెరుగుతాయి బీరప్ప. 5 ఇంజక్షన్లు తీసుకున్నావు అనుకో, మైక్ టైసన్ అయిపోతావు. మైక్ టైసన్ వాడేవాడు సార్? వాడేవాడా? అతను పెద్ద ఫైటర్, గ్రేట్ ఫైటర్. అయితేన్ సార్ వాడు గొప్ప? గొప్ప అదేంటి? అతడు ఒక్క ఫైట్ చేస్తే 200 కోట్ల రూపాయలు తీసుకుంటాడు తెలుసా. ఫైటింగ్ చేస్తే పైసలు ఎట్లా సంపాదిస్తారు సార్? పోలీసులు బొక్కలేరు కదా అన్నారా? అబ్బా, నీకు ఏమీ తెలియదు బీరప్ప, నీకు అన్నీ చెప్పాలి. మట్టి బుర్ర. ఇప్పుడు హాకీ, టేబుల్ టెన్నిస్, క్రికెట్, వాలీబాల్, ఈ ఆటలన్నిటికీ కాంపిటీషన్స్ ఉంటాయి కదా, అలాగే ఫైటింగ్ కూడా చాలా పోటీలుంటాయి. వారేవా, వారేవా, మస్తుగున్నా సార్. తనుడు గుద్దుడు కూడా పోటీలు ఉంటాయా సార్? మీదికెళ్ళి మళ్ళా దానికి పైసలు కూడా, మంచిగున్నా సార్. ఇదేదో నీకు తెలియదా, పోటీలుంటాయి. నువ్వు వెళ్తావా? వెళ్తావా? వెళ్ళు, వెళ్ళు, బాగుంటుంది, వెళ్ళు. పోటీకి వెళ్ళాలే నువ్వు, వెళ్ళు. పోతా సార్, పోతా. మా ఊళ్ళు రా, నన్ను చూసి గజగజ వణుకుతారు సార్. ఎస్, పెరిగిన నీ కండలు చూస్తే మైక్ టైసన్ కూడా పారిపోవాల్సిందే. టైసన్ కైమకైమ చేస్తా సార్, మీరైతే ఇండిసన్ ఇయ్యండి సార్. వెరీ గుడ్. ఇన్నాళ్ళు మైక్ టైసన్ కు పోటీ ఎవరూ లేరు, ఇప్పుడు తయారవుతున్నాడు అసలు సిసలైన పోటీదారుడు. భవిష్యత్తులో మహాయోధుడివి నువ్వే బీరప్ప. బీరప్ప, వెరీ గుడ్. రాబోయే రోజుల్లో టైసన్ ని మట్టి కరిపిస్తున్న బైసన్. బైసన్ ఎవరు సార్? నువ్వే. నా పేరు బీరప్ప సార్. అవునప్పా, అవన్నీ ఇక్కడ ఇక్కడ. బీరప్ప, కొండప్ప, మల్లప్ప, చెన్నప్ప, అన్నీ అప్పలే, తిప్పలు తిప్పలు, గొప్పలు లేవు. కానీ టైసన్ బీరప్ప, బైసన్ బీరప్ప, టైసన్ బైసన్. ఎట్లా ఉంది? బాగుందా? బాగుంది సార్. బాగుందా? బాగుంది సార్. బాగుందా? బాగుంది సార్. ఇండిసన్ ఏంటి సార్? ఇస్తాను, ఇస్తాను. ఎవరు? ఎవరది? వస్తున్నా. ఎవరు బాబు నువ్వు? మీకోసం వీళ్ళెవరో వచ్చారండి. ఓ సార్, మీరా? రండి, లోపలికి రండి. ప్లీజ్ కమ్ ఇన్, కూర్చోండి. అన్నపూర్ణమ్మ గారు ఉన్నారమ్మా? ఉన్నారండి, మీరు కూర్చోండి. నానమ్మ, నానమ్మ, వస్తున్నా. ఎవరొచ్చారో చూడు. ఎవరే?
మీరా? నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీరెంతో శ్రమ తీసుకుని ఇంత దూరం మా ఇంటికి రావడం. ఇందులో శ్రమే ఉందమ్మా. మీరు కష్టాల్లో ఉన్నారు, సహాయం చేయాలనిపించింది, కానీ ఏం చేయాలన్నా విషయం తెలిస్తే కానీ ఏం చేయలేం. అన్నట్టు ఇంతకీ ఆ దేశపాండే మీ మనవడు గురించి ఏం చెప్పాడమ్మా? ఓ నెల రోజులు టైం ఇస్తే తప్పకుండా వెతికి పెడతామన్నారండి. అదేమన్నా వస్తువా? పోతే వెతికి పెట్టడానికి. అబ్బాయి తప్పిపోయాక పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలిగా. అతను కనపడకుండా పోయి 2 నెలలు దాటిందటగా. 2 మంత్స్ అయినా మీ అబ్బాయి గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదంటే ఖచ్చితంగా ఇందులో ఏదో తిరకాసు ఉందనిపిస్తుంది. కాసులతో ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారు, అందుకే ఈ తిరకాసు. చూడమ్మా, ముందు మీరు విషయం చెప్పినప్పుడు మాకు ఎలాంటి డౌట్ రాలేదు, కానీ ఆ ప్రొఫెసర్ మామూలు మనిషి కాడు, మనుషుల మీదే రకరకాల ప్రయోగాలు చేసే మాయదారి ప్రొఫెసర్. అంటే నా మనవడు? మేమేమీ చెప్పలేము, మా ఊహ తప్పు కూడా కావచ్చు. ఎందుకైనా మంచిది, మీ మనవడి ఫోటో ఉంటే ఒకటి ఇవ్వండి. అలాగే బాబు, తప్పకుండా ఇస్తాను. సోని, వెళ్ళి అన్నయ్య ఫోటో తీసుకురా. అలాగే నానమ్మా. ప్రొఫెసర్ గారు, మీరు పెద్దవారు, అన్నీ తెలుసున్నవారు, దయచేసి ఈ విషయంలో మీరు నాకు సాయం చేయండి. తప్పకుండా, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చామమ్మా. మీరే వరి అవ్వకండి, కానీ ఒక విషయం చెప్పండి. మేమేం చెప్పినా ఎందుకు, ఏంటి, ఎక్కడ అనే ప్రశ్నలు మీరు మమ్మల్ని వేయకూడదు. అలాగే నా మనవడి కోసం మీరు చెప్పినట్టే చేస్తాను. సరేనమ్మా, ఇక మేము బయలుదేరుతాం. వస్తామమ్మా. వస్తామమ్మా. పూర్ణ, ఎవరు వాళ్ళు? ప్రొఫెసర్స్ అండి. ప్రొఫెసర్స్? మన ఇంటికి ఎందుకు వచ్చారు? మన రాజేష్ వెతకడంలో వాళ్ళు సహాయం చేస్తాన్నారు. చూడు పూర్ణ, విషయం అనవసరంగా 10 మందికి ప్రచారం చేస్తే జరిగే మేలు కన్నా కీడే ఎక్కువ. వాళ్ళెవరో ఏమిటో తెలుసుకోకుండా నమ్మడం మంచిది కాదు. మంచి వచ్చాడు, సహాయం చేస్తామని వచ్చారు. చేస్తే సరే, లేకపోతే పోయింది మాత్రం ఏముంది? సముద్రంలో కొట్టుకుపోతున్న వారికి గడ్డిపూచు దొరికిన అండగానే భావిస్తారు, ఇది కూడా అంతే. హలో. హలో గిరి, ఐఎమ్ దేశపాండే స్పీకింగ్. సార్ సార్, నమస్తే సార్. సార్, ఫంక్షన్ ఎలా జరిగింది? మీరు ఎప్పుడు వస్తున్నారు సార్ ఇక్కడికి? 2 డేస్లో వస్తున్నాను, కొన్ని అపాయింట్మెంట్స్ ఉన్నాయి, అవి పూర్తి చేసుకుని వస్తాను. ఓకే సార్. అప్పటిలోగా చెప్పినవన్నీ సిద్ధం చేసి ఉంచు. అలాగే సార్. నేను వస్తున్న విషయం అనవసరంగా పబ్లిసిటీ చేయకు, తెలిసిందా? ఓకే సార్. ప్రెస్ వాళ్ళు వెంటబడితే తప్పించుకోవడం చాలా కష్టం. నేను మానవ క్లోనింగ్ చేస్తున్నానని తెలిస్తే అందరూ నా వెంట పడతారు. ఎక్కడా స్మెల్ రాకుండా చూసుకో. అలాగే సార్. ఆల్ ది బెస్ట్. ఓకే సార్. పెద్ద సారా సార్.
నేను ఇప్పటి వరకు మాట్లాడినంత విన్నావా నువ్వు? ఫుల్ బుద్ధి లేదరా నీకు, బుద్ధి లేదు, బుద్ధి లేదు, బుద్ధి లేదరా. సత్యన్నా సార్, సార్ రెండు రోజుల్లో వస్తున్నాడు. అలాగే సార్. అప్పట్లో అంతా సిద్ధం చేయాలి. గట్లనే సార్. సత్యన్నా సార్, ఇంకో విషయం, సార్ వస్తున్న విషయం ఎవరికి తెలియకూడదు సార్, అంతా రహస్యం. అలాగే సార్. జాగ్రత్తగా ఉండాలి. అలాగే సార్. ఈ విషయం ఎవరికన్నా తెలిస్తే నీ ప్రాణం తీస్తాను. అలాగే సార్. సరేనా? అలాగే సార్. వెళ్ళు. అలాగే సార్. వెళ్ళు 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 వెళ్ళు. బుద్ధి లేదు, ఫోన్లో మాట్లాడుతుంటే వింటాడు. వీడికి ఎప్పుడు వస్తుందో బుద్ధి? నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. హలో. హలో, అన్నపూర్ణమ్మ గారు ఉన్నారా సార్? ఉన్నారు. మీరెవరు? ప్రొఫెసర్ ఆనందన్ మాట్లాడుతున్నాను. మీరు? నేను అన్నపూర్ణమ్మ భర్తను మాట్లాడుతున్నాను. ఓహో, మీరా నారాయణరావు గారు? మీ మనడు గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. మీరు ఉంటారంటే 15 నిమిషాల్లో మీ దగ్గర ఉంటాను. ఏమిటి, ఏదో ఆలోచిస్తున్నారు? ఎక్కడికైనా బయటకెళ్తున్నారా? లేదులేండి, రండి, ఉంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, 15 నిమిషాల్లో వస్తున్నాను. ఎవరితోనండి ఫోన్లో మాట్లాడుతున్నారు? ఇంటికి రమ్మంటున్నారు ఎవరిని? నేనెవరిని రమ్మంటున్నాను? తయారు చేసావుగా కొత్త చుట్టాలని, వాళ్లే వస్తానంటున్నారు. మనకుంటే బాధలు మనకున్నాయి, పైగా వీళ్ళ బాధ ఒకటి. కొరితో తలగోకున్నట్టుంది మన పరిస్థితి. వాళ్లేదో మన పరిస్థితి చూసి జాలిపడి సహాయం చేస్తాను వస్తే మీరెందుకండి అలా అరుస్తారు? నేను అరుస్తున్నానా? నేను? ప్రతి చిన్న విషయానికి రభస చేస్తుంది నువ్వే. ఏమిటి, రభస చేస్తున్నానా? నేను రభస చేస్తున్నానా? నువ్వే రభస చేస్తుంది. మనోడు కనిపించకపోతే కనీసం మీకు చేయకుట్టినట్టనే లేదు, రభస చేస్తున్నానట. నానమ్మ. పూర్ణ, పూర్ణ, నన్ను అర్థం చేసుకోవేమిటి? ఏమిటండి మిమ్మల్ని అర్థం చేసుకునేది? వాడేమయ్యాడో ఏమైందోనని రోజు రోజుకి భయంతో చూస్తున్నాను. ఇదేమో అన్నయ్య గురించి తిండి నీళ్లు లేకుండా ఏడ్చేడ్చి దానిలోదే కుమిలిపోతుంది. మా బాధ ఏమైనా అర్థమవుతుందా మీకు? పూర్ణ, నాకు మాత్రం వాడంటే ప్రేమ లేదా? కాకపోతే ఎటుపోతే ఏం గొడవలు వస్తాయోనని భయపడి చస్తున్నానంతే. చూడు పూర్ణ, మన చెయ్యి బండ కింద ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోయిన చేతిని జాగ్రత్తగా బయటికి తీసుకోవాలి గాని, ఉంది కదా అని బలం చూపిస్తే నష్టం బండరాయిక మన చేతికా? చెప్పు, కొద్దిగా ఆలోచించవే. ఊరుకోనమ్మా. మీరు చెప్పినని జంగలంతా తిరిగి తిరిగి ఇది పట్టుకొచ్చిన సార్, బాగుందా సార్? పర్వాలేదు కొండప్ప, కానీ ఇంకా పెద్ద పాము దొరికితే బాగుండేది. సారు మెచ్చుకునేవారు. దీనికోసమే మస్తు పరేషాన్ అయింది సార్. అడవిలో మున్పట్లేక ఇప్పుడేం దొరకలేవు. అందరూ అడవినంతా నరకబట్టిరి. జంతుజాలం అంతా సగానికి సగం అయింది. ఇంకా కొన్ని రోజులైతే ఈ పాములు కూడా గనబడు గగనమైతుంది. నువ్వేం ఫికర్ పడు కొండప్ప, ఆ పరిషాన్ సర్కార్ పడుతుంది. అనవసరంగా రంది పడకు. మన పెద్ద సార్ తలుచుకుంటే బొచ్చడు బొచ్చడు పాములు పుట్టిస్తాడు. నాకేం ఫికర్ లే సార్, మీరుండగా నాకేం ఫికర్? కానీ మా తమ్ముని ఫికర్ ఉంది. వాడు ఎట్లుండు సార్?
సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.